రాజమహల్లో ఒక చిన్న కుర్రాడు ఉండేవాడు. అతను అందరిలాగే చలాకీగా గంతులేస్తూ సరదాగా ఉండేవాడు. లూయిస్, ఏంటమ్మా చూడు ఏం చేశావో. నీకసలు నీ బట్టలపై ధ్యాసే లేదు, ఎప్పుడు పాడు చేసుకుంటావు. నీతో వేగలేక చేస్తున్నాను. సారీ అమ్మా. మళ్ళీ ఎప్పుడు ఇలా చేయకు. అలాగే అమ్మా. లూయిస్, లూయిస్ ఎక్కడున్నావురా లూయిస్. అయ్యో లూయిస్, ఒక్కసారి నీ బట్టలు చూసుకో. లూయిస్, అయ్యో అయ్యయ్యో, నీ చొక్క చూడు ఎలా చిరిగిపోయిందో. పాపం, లూయిస్ ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక సమస్యలో ఇరుక్కునేవాడు. ఇది చాలా సులభమైన ఆట. మొదట ఇదిగో ఇలా గెంతాలి, అప్పుడు ఇలా ఆగాలి. గెంతు, ఇంకా ఆగు. గెంతు, మళ్ళీ ఆగు, మళ్ళీ గెంతు, ఆగు. ఈసారి వెనక్కి తిరుగు. గెంతు, 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 ఇక ఆగు. ఇప్పుడు నువ్వు గెంతు. గెంతు, గెంతు, ఇంకా ఆగు. శభాష్, అద్భుతం. ఇప్పుడు ఇంకా వేగంగా. లూయిస్, లూయిస్, యువరాజులు భటులతో ఆడకూడదురా. అమ్మో సత్యం, మహారాణి గారు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకు. అలాగే అమ్మా. అవును, లూయిస్ ఏదో ఒక రోజు దేశానికి చక్రవర్తి అయ్యే ఒక యువరాజు. నీ బట్టలు చూడు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు కొత్త బట్టలు ఇలా పాడు చేసుకోవద్దని. రోజురోజుకి మరీ కుంటి పిల్లాళ్ళ తయారవుతున్నావు. వెంటనే వెళ్ళి బట్టలు మార్చుకో, పో. అలాగే అమ్మా. ఓ లూయిస్, నా బంగారు కొండ, ఎంత అందంగా ఉన్నావు ఈ దుస్తులలో. యువరాజంటే నీలాగా ఆకర్షణీయంగా ఉండాలి, ఎప్పుడు కులాసాగా నవ్వుతూ ఆనందంగా ఉండాలి. గుర్తుంచుకో, ఒక మనిషిని అతను ధరించిన దుస్తులను బట్టి గుర్తిస్తారు. అవే మన రాజ జీవితంలో అత్యంత ప్రధానమైనవి. చాలా అందంగా కనిపిస్తున్నాడు కదూ. ఓ అవును రాణిగారు, మెరిసిపోతున్నాడు. చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు మహారాణి. ఆ లూయిస్, గొడవ చేయకుండా వెళ్ళి కూచో, నేనిక్కడ బ్రిడ్జ్ ఆడుకోవాలి. బుద్ధిగా ఉన్నావనుకో, నీకు చాలా మంచి బహుమతి ఇస్తాను. ఏ సరేగాని, నీ కొత్త బట్టలకు చాక్లెట్ అంటించుకోకు. జాగ్రత్త సుమా. అలాగే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.
త్వరగా ముక్కలు పంచండి. భోజనానికి ముందు ఇంకో ఆట ఆడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, ఎలా ఉన్నాను నేను? ఓ లూయిస్, ఎంత అద్భుతంగా ఉన్నావు! నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. చాలా అందంగా ఉన్నావు. రాను రాను నీకు దుస్తులపై మంచి అవగాహన వస్తోంది. చాలా సంతోషం నా బంగారు కొండ. థ్యాంక్ యూ అమ్మా. ఈ విధంగా ఆ యువరాజు పెరిగి పెద్దవాడయ్యే నాటికి మంచి దుస్తుల యొక్క ఆవశ్యకతను పూర్తిగా తెలుసుకున్నాడు. ఈ డ్రెస్సులో ఎలా ఉన్నానమ్మా? లూయిస్, ఏమిటి వేషం? ఒక మామూలు సైనికుడిలా చాలా అసహ్యంగా ఉన్నావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెంటనే ఏదో ఒకటి చేసి నీ రూపం మార్చుకో. చాలా చండాలంగా ఉంది. ఈ ఆకుపచ్చ రంగేంటి? చీ 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 చీ. అమ్మా, ఇప్పుడు కొంచెం చూడ్డానికి బాగున్నావు లూయిస్. నువ్వే ఎందుకు వెళ్ళకూడదు? ఈ కొత్త దుస్తులతో నువ్వే వెళ్ళి రంగప్రవేశం చేస్తే బాగుంటుందేమో. రేపటినాడు నువ్వే కదా చక్రవర్తి అయ్యేది. రాజాధిరాజా, చక్రవర్తి లూయిస్ గారు ఏం చేస్తున్నారహో? లూయిస్, ఓ లూయిస్, ఇది కుదరదు. నీవి నావి ఒకేలాంటి దుస్తులు. నన్ను క్షమించమ్మా. వెళ్ళు, త్వరగా వెళ్ళి దుస్తులు మార్చుకునిరా. ఏదైనా మంచి దుస్తులు వేసుకునిరా లూయిస్. చూడ్డానికి చాలా బాగుండాలి సుమా. అలాగే అమ్మా. మహారాజుకు వందనాలు. గుడ్ మార్నింగ్ మహారాజా. ఏంటమ్మా ఇదంతా? నన్ను చూసి చక్రవర్తి అని ఎవరనుకుంటారు? నా ఇష్టం వచ్చింది నేను వేసుకోగలగాలి. ఎప్పుడు 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 విమర్శించడమే. నాకు చాలా చిరాకేస్తోంది. జీవితం ఓ అందమైన బంతిలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఎందుకు ఇలా అవుతున్నాయి? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? బంతి, ఇదేదో మంచి సిగ్నల్లా ఉంది. హాయ్ కుక్క పిల్ల, నీకు ఆనందంగా ఆడుకోవాలనుందా? నీ తప్పేం లేదులే. లూయిస్, లూయిస్, అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? నిన్నే. నేనా? నేను అది రా లూయిస్. ఈ లూయిస్ చాలా తుంటరి కుక్క పిల్ల, ఎప్పుడు ఇలాగే పరిగెత్తుతూ ఉంటాడు. ఓ సారీ సార్, నా పేరు ఆంటోనెట్. నా పేరు కూడా లూయిసే. దాన్లా మీరు చక్రవర్తి కాదు?
లేదు చిన్నారి, నేను చక్రవర్తినన్న సంగతి మర్చిపో. నీ కుక్క పేరు లూయిస్ అని ఎందుకు పెట్టావు చెప్పు. అది చక్రవర్తి పేరు మీదుగా, అంటే మీరే మహారాజా, మా తాతయ్య మీ తోటమాలిగా పనిచేస్తున్నారు. అవునా? ఆ చిరిగిన బట్టలు తొడుక్కునేది మీ తాతేనన్నమాట. నేనింకా అతను బిచ్చగాడనుకున్నాను మొదటిసారి చూసి. అతను బిచ్చగాడు కాదు మహారాజా, ప్రపంచంలో కల్లా అత్యంత మంచి తాత. కాకపోతే వేసుకునే దుస్తుల గురించి పెద్దగా పట్టించుకోడు. ఏంటి, బట్టల గురించి పట్టించుకోడా? మా తాతయ్య నాకేం చెప్పాడంటే, మన హృదయంలో మంచితనం ముఖ్యం కానీ మనం వేసుకునే దుస్తులు ముఖ్యం కాదని. మా అమ్మ మాత్రం నాకు వేరే విధంగా నేర్పింది, బట్టలను బట్టే ఒక మనిషి ప్రాముఖ్యత తెలుస్తుందని. లేదు, మా తాత చెప్పిందే నిజమని నా అభిప్రాయం. ఆయన ఎప్పుడూ నిజమే చెప్తాడు. మా తాతయ్యకి అందరిలో కన్నా నేనంటేనే ఎక్కువ ప్రేమ. ప్రేమ, ప్రేమించబడడానికి ఏం చెయ్యాలో నాకు తెలియదు. నాకు తాతయ్య అంటే ప్రాణం, లూయిస్ అంటే కూడా. ప్రజలంతా చక్రవర్తిని ఇష్టపడతారు. అదే మిమ్మల్ని మహారాజా. ప్రజలు నన్ను ఇష్టపడతారా నిజంగా? ఎందుకు? ఎందుకంటే మీరు దయగలవారు, ఎవరికీ హాని తలపెట్టరు. తాతయ్య అయితే మీరే మన రాజ్యానికి అందరిలో కన్నా ఉత్తమ చక్రవర్తి అంటారు. ఏంటి, నేను ఉత్తమ చక్రవర్తినా? అలా అన్నాడా మీ తాతయ్య? సంతోషం, నేను అతనికి నూతన వస్త్రాలు బహుకరిస్తాను. నూతన వస్త్రాలంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా రకాలైన నూతన వస్త్రాలను తయారు చేయిస్తున్నాను, ఎందుకంటే త్వరలో నా పుట్టినరోజు రాబోతుంది కనుక. మీ పుట్టినరోజా? ఓ, ఎంత శుభవార్త! నాకు నా పుట్టినరోజు అంటే చాలా ఇష్టం. మీరు పెద్ద పార్టీ ఇవ్వాలి. చక్రవర్తులు పుట్టినరోజును చాలా పార్టీలు చేసుకుంటారు కదూ? అవును అవునవును, చాలా పార్టీలు చేసుకుంటారు. నిజంగానే పెద్ద పార్టీ ఉంటుంది, చాలామంది వస్తారు. గొప్పవాళ్ళు, చాలామంది నాకు తెలియని వాళ్ళు. నా కొత్త బట్టల్లో నేను దగదగా మెరిసిపోతాను. నిజంగా? ఎలా ఉంటాయవి? నిజంగా నాకు తెలియదు, ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. ఇంతకు చక్రవర్తి గారు తన బట్టలు ఎక్కడ తీసుకుంటారు? అన్ని రకాల ప్రదేశాల్లో. ఈసారి ఏవైనా కొత్త రకం డ్రెస్సులు వేసుకోవాలనుంది. అయితే మీరొక పోటీ పెట్టచ్చు, మీకోసం ఎవరు మంచి బట్టలు తయారు చేయగలరో అని. ఆ పోటీ అందరికీ చాలా సరదాగా ఉంటుంది. అవును, సరదాగా ఉంటుంది. నేను దానికి బహుమతి కూడా ఇస్తాను, చాలా పెద్ద బహుమతి. బాగుంటుంది. అవును, నేను దాన్ని చూడగలుగుతున్నాను. బాగుంది, ఇక నేను ఉంటాను, నేస్తాం. బాయ్. వినండహో వినండి, వినండహో వినండి, వినబడుతోందా? అందరూ నిశ్శబ్దంగా ఉండండి, వినండి. చక్రవర్తి గారు ఒక పోటీ పెడుతున్నారు. పోటీనా? అబ్బా, మంచి వార్త. ఏ రకమైన పోటీ? చక్రవర్తి గారి పుట్టినరోజుకి అందరికంటే మంచి వస్త్రాలు తయారు చేసిన వారికి 1000 బంగారు నాణ్యాలు ఇస్తారహో. 1000 బంగారు నాణ్యాలు? అందరూ ఎటు వెళ్ళారబ్బా? అలా చక్రవర్తి గారి కొత్త బట్టల కోసం అన్వేషణ మొదలైంది. ప్రపంచం నలుమూలలా ప్రజలు చక్రవర్తి కోసం మంచి బట్టలు తయారు చేసి బహుమతి గెలుచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. లూయిస్ గారికి మంచి ఉన్ని దుస్తులు తయారు చేస్తాను, అవి ఆయన చాలా ఇష్టపడతారు. Thank you.
ఇటు చూడండి, రాజుగారి కొరకు నేను తయారు చేసిన కొత్త బట్టలు ఇవి. ఆశ్చర్యకరంగా ఉంది. ఏమంటావు మోషే, మనము దర్జీలైపోదామా? ఆ పనికి మనం అతికినట్టు సరిపోతాం మిత్రమా. చక్రవర్తికి సరిపోయే మంచి పుట్టినరోజు సూటు మనం చేయగలం కదూ. జాతి లావు 48. లావా 48? అది మధ్యస్థం లేదు, చాకులా ఉన్నారు. చాకులానా? నేనెన్నడూ నా జీవితంలో చాకులా లేను. ఏమంటారు మంత్రి గారు? లేదు మహారాజా, ఇదివరకు ఏ చక్రవర్తికి లేనటువంటి బలిష్టమైన శరీరం మీ సొంతం. మంత్రిగారు, ఇదేం నాకంత మంచి ఆలోచనలా అనిపించడం లేదు. ఈ పోటీని మనం ఎందుకు రద్దు చేయకూడదు? నాకు నచ్చింది దొరకదు. ఒకవేళ వాళ్ళు ఏదో ఒకటి తీసుకువచ్చినా అది నాకు నచ్చుతుందన్న భరోసా లేదు. అందుకే అందరినీ వెనక్కి పంపిద్దాం. ఒక్క నిమిషం మహారాజా, మమ్మల్ని మన్నించండి మహారాజా, మన్నించండి. మంచి నేర్పరులైన దర్జీల తరపున సర్గే అనబడే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఇది క్షమించరానిది. మీకు ఎంత దృఢమైన శరీరం ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మహారాజా. అవునా? నిజమా? అలా అనిపిస్తోందా మీకు? అవును మహారాజా, అవును. ఇప్పుడే నిరూపిస్తాం, ఉండండి. మోషే, ఆ టేప్ ఇలా ఇవ్వు. అది చూడండి మహారాజా, చక్కని కొలతలు 36. ఇప్పుడు మధ్యలో చూద్దాం. సరిగ్గా నేననుకున్నట్టే ఉంది. ఎంత చక్కని కొలత, కేవలం 30. ఈ పనిలో చాలామంది మోసగాళ్ళున్నారు మహారాజా. మోసగాళ్ళా? నిజమా? అవును మహారాజా, వాళ్ళు కస్టమర్లకు తప్పుడు కొలతలు వేస్తారు. కొలతలు ఎక్కువ చూపి బట్టలు కాజేస్తారు, తప్పుడు టేపులు వాడుతారు. నిజం మహారాజా. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? మమ్మల్ని మన్నించండి మహారాజా, నా పేరు ఇదివరకే చెప్పాను, సెర్గే. ఇతను నా పార్ట్నర్ మోషే. మా వృత్తి నేత పని చేయటం, మా ప్రత్యేకత మాయావస్త్రాన్ని తయారు చేయటం. ఏంటి, మాయావస్త్రమా? అవును మహారాజా, దయచేసి అంత గట్టిగా మాట్లాడకండి. అవును, మేము చెబుతోంది నిజం. అత్యంత విలువైన మాయావస్త్రం. ప్రపంచంలో దానికి సాటిరాగల వస్త్రం ఇంకోటి లేదు. స్వచ్ఛమైన బంగారం, వెండి పోగులతో దాన్ని తయారు చేస్తారు మహారాజా. ఇంద్రధనస్సుతో పోటీ పడే నైపుణ్యంతో నేస్తాం దాన్ని. దాని వెలుగు జిలుగులు అసామాన్యం, అద్భుతం. మీలాంటి అసమాన ప్రతిభ కలిగిన చక్రవర్తుల కోసం మాత్రమే మేము శ్రద్ధతో ఆ మాయావస్త్రాన్ని నేసిస్తాం మహారాజా. ఇంకా చెప్పండి, ఇదేదో నాకు కావలసిన దానిలా ఉందే. ఈ మాయావస్త్రాలు కేవలం జ్ఞానులకే, అంటే మీలాంటి వారికి మాత్రమే కనబడతాయి మహారాజా. మూర్ఖులకు కనపడవవి. ఇదేదో బాగుందే. నేను ఈ దుస్తులు ధరిస్తే నా ఆస్థానంలో పనికిరాని వాళ్ళని ఇట్టే ఏరిపారయ్యొచ్చు. బాగుంది, చాలా బాగుంది. అవును, బాగుంది.
మరి మీరు వెంటనే పని మొదలు పెట్టండి. నా పుట్టినరోజు వరకు తయారు చేయగలరు కదూ? చిటికలో తయారు చేస్తాం మహారాజా. ఇది చాలా సంతోషకరమైన రోజు కదూ మోషే? అనుమానం లేదు, ఇది చాలా ఆనందకరమైన రోజు. మేముండే ఇల్లు ఇక్కడికి చాలా దూరం, ప్రభువులు అనుమతిస్తే. తప్పకుండా, అలాగే. మరేం పర్వాలేదు, మంత్రి గారు మీకు రాజమహల్లోనే ఒక గదిని ఏర్పాటు చేస్తారు. అది అలాగైతే సరే రాజా. అంటే మహారాజా, మా ఉద్దేశం. ఇక మీరేం చెప్పొద్దు నాకు. అలాగే, మరి మాకు బంగారం, వెండి, ముత్యాలు, పచ్చలు, రత్నాలు, వజ్రాలు ఇవన్నీ కావాలి మహారాజా. అదే, మాయావస్త్రాలు నేయటానికి మహారాజా. ఓ తప్పకుండా, అలాగే అలాగే. మంత్రిగారు వెంటనే వీరికి అవి ఏర్పాటు చేయండి. మీరేమీ మోసగాళ్ళు కాదు కదా? మన అదృష్టం పండింది సర్గే, జాగ్రత్తగా పట్టుకో. మోషే, ఇది అయ్యేసరికి మనం నేత పని నేర్చుకోవచ్చు కూడా. నేనే గెలిచాను, విజయం నాదే. అమ్మా, నేను నీకొక గొప్ప వార్త తీసుకొచ్చాను. లూయిస్, మంచి ఆటను పాడు చేశావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అలాగే అమ్మా, సారీ అమ్మా, అదంత ముఖ్యమైందేం కాదులే. నా పుట్టినరోజుకు కొత్త బట్టలు వస్తున్నాయి. ఈ విషయం నాకెంతో సంతోషంగా ఉంది. చక్రవర్తికి నమస్కారాలు. ఆంటోనెట్, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు మహారాజా? వస్త్రాల పోటీ ఆలోచన ఇచ్చినందుకు. ఎందుకంటే నా నూతన వస్త్రాలు అందమైనవే కాదు, అవి అద్భుతమైన మాయావస్త్రాలు కూడా. మాయావస్త్రాలా మహారాజా? అవును, నా నూతన మాయావస్త్రాలు ధరిస్తే నాకు మూర్ఖులెవరో జ్ఞానులెవరో ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే అవి కేవలం జ్ఞానులకే కనబడతాయి. ఇప్పుడందరూ నన్ను గుర్తిస్తారు, ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను. మోపే సెర్గేలిద్దరూ తమ గదిలో ఎవరికీ కనిపించని మాయావస్త్రాలు నేస్తున్నట్లు నటించసాగారు. ఆ మూలకు ఇంకొంచెం కనిపించని దారం పోగుపడుతుంది కదూ మోషే? అవును సర్గే, నిజమే. సరిపోయిందా? అద్భుతం. ఆహా, ఈ మెరుపులు ఉరుములు, ఎంత బాగుంది వాతావరణం. వెచ్చగా లోపలే ఉండాలనిపిస్తోంది కదూ మంత్రి గారు? నాకు కూడా అచ్చం అలాగే ఉంది మహారాజా. మన నేతగాళ్ళు ఏం చేస్తున్నారో నాకు నా నూతన వస్త్రాలను చూడాలనిపిస్తోంది. నాకు ఉత్సాహంగానే ఉంది ప్రభు, కానీ ఇంకా ఏ సమాచారం లేదు. ఒకసారి వెళ్ళి వాళ్ళేం చేస్తున్నారో చూసిరండి.
వారికి కావలసినవన్నీ సమకూర్చండి. పుట్టినరోజు వరకు తప్పకుండా అవి తయారవ్వాలి. నేనిప్పుడే వెళ్ళి విషయం కనుక్కుంటాను మహారాజా. ఇంకొంచెం దారం, ఇంకొంచెం దారం, ఇంకొంచెం. వస్తుంది, బాగా వస్తుంది. రాత్రి పగలు పనిచేస్తున్నాం మంత్రి గారు, అసలు ఒక్క క్షణం కూడా పని ఆపట్లేదు కదూ మోషే. నువ్వేమన్నా అన్నావా సర్గే? రాజుగారి పుట్టినరోజు నాటికి మాయావస్త్రాలు తయారవుతాయా లేదా అని కనుక్కోటానికొచ్చారు మన మంత్రి గారు. ఓ, దాంతేముంది? కోటు పని అప్పుడే అయిపోయింది. ఇదిగో చూడండి మంత్రి గారు, ఎలా ఉంది? అద్భుతంగా ఉంది కదూ. నాకేమీ కనిపించడం లేదు. ఏమన్నారు? ఏమీ కనపడ్డం లేదా? అంటే ఈ మాయా వస్త్రం మీకు కనపడ్డం లేదు అంటే? ఆహా, అయితే మరి ఈ విషయాన్ని మేం వెంటనే రాజుగారికి చెప్పవలసిందే. అబ్బే, కనపడకేమీ, బ్రహ్మాండంగా కనపడుతుంది. మహారాజుకి నేను అంతా అనుకున్నట్టుగానే జరుగుతుందని చెప్తాను, సరేనా? అది ఇక మీరు వెళ్ళి రాజుగారికి పుట్టినరోజు నాటి వస్త్రాలు అద్భుతంగా తయారవుతున్నాయి అని చెప్పండి. అన్నట్టు మరిచిపోయాను మంత్రి గారు, మీరిచ్చిన వజ్రాలు రత్నాలు అన్నీ అయిపోయాయి. ఇంకో మూటెడు వజ్రాలు రత్నాలు పంపించండి. మరేం లేదు మంత్రి గారు, మేమే వచ్చి రాజుగారితో మాట్లాడాలి అంటే సమయం వృధా అవుతుంది కదా, అందుకని. అర్థమైందనుకుంటాను. అది సరే. మహారాజా, పని చాలా చక్కగా నడుస్తుంది. మీ ఊహల కందనంత అద్భుతంగా ఉన్నాయా నూతన వస్త్రాలు. రంగులెలా ఉన్నాయి మంత్రి గారు? నాకది చాలా ముఖ్యం. ఆకుపచ్చ రంగైతే లేదు కదూ? అస్సల్లేదు ప్రభు. భేష్! మహారాజా, మనం ముందుగా ఇచ్చిన బంగారం రత్నాలు అన్నీ అయిపోయాయట. ఇంకొన్ని పంపించడానికి మీ అనుమతి కావాలి. పంపించమంటారా? వెంటనే పంపించండి, ఎన్ని కావాలంటే అన్ని వెంటనే. నేను కూడా అదే అనుకున్నాను మహారాజా. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నేళ్ళు పట్టింది ఈ ప్రణాళిక రచించడానికి? పథకం రచిస్తూ, ఆహారం మానేసి, ఎటూ వెళ్లకుండా, ఆకలితో అలమటిస్తూ, చలికి వణికిపోతూ వీధుల్లో మన కష్టం వృధా కాలేదు. మనం ధనవంతులమయ్యాం, ధనవంతులమయ్యాం. వినండహో వినండి, వినండహో వినండి, లూయిస్ చక్రవర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ 2 రోజుల పాటు సెలవు ప్రకటించారహో. అద్భుతం, హే అద్భుతం, పుట్టినరోజు నాడు చక్రవర్తి గారు నగరంలో తన కొత్త దుస్తులతో పర్యటిస్తారు. లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఇప్పుడు ప్రజలంతా రాజుగారిని చూసి మనం మోసం చేశామని గుర్తిస్తారు. మనల్ని జైల్లో పెట్టడమో చెయ్యో కాలో తీసేయడమో తథ్యం. కంగారు పడకు మోషే, ఇంకా మనకు 2 రోజుల సమయం ఉంది. కుదురుగా కూర్చొని ఆలోచిస్తే ఏదో ఒక మార్గం మనకు దొరక్కపోదు. నీ కొత్త బట్టలు ఎక్కడి వరకు వచ్చాయి లూయిస్? రెడీ అయ్యాయా లేదా? ఇప్పుడే మంత్రిగారిని నేతగాళ్ల దగ్గరికి పంపుతున్నానమ్మా. మంత్రిగారు? అలాగే మహారాజా, ఇప్పుడే వెళ్తాను.
రాజుగారికి చెప్పండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేస్తామని. ఇదిగో చూడండి మంత్రి గారు, రాజుగారి కోటు పూర్తయిపోయింది. మంత్రి గారు, మీరెప్పుడైనా చూశారా ఇంత అందమైన అద్భుతమైన దాన్ని? లేదు. లెక్కలేనన్ని విలువైన వజ్రాలు రత్నాలు బంగారం వాడాం. దీన్ని తయారు చేయడానికి చాలా కష్టపడ్డాం. ఇక రాజుగారి అంగరఖానైతే అద్భుతం, దానికసలు విలువే కట్టలేము. విలువలేనిది, విలువ కట్టలేనిది. అవును. ఒక విషయం మాత్రం మన మధ్యనే ఉండాలి మంత్రి గారు. నేను నా మిత్రుడు కంగారు పడిపోయాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఈ వస్త్రాలను చూడలేకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో. అవును, ఆ ఊహే నాకు భయం వేస్తోంది. వాటి అందానికి నేను అంధున్నైపోయాను. పని బ్రహ్మాండంగా సాగుతుందని మహారాజుగారికి చెప్తాను. నా నూతన వస్త్రాలకు చాలా బంగారం రత్నాలు వాడారు కదా, ఆ వస్త్రాల విలువ ఇప్పుడు చాలా ఉంటుంది. కాబట్టి వాటికి చాలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయండి మంత్రి గారు. చిత్తం ప్రభు. అలాగే, వెంటనే చేస్తాను. ఇది నీకు అందివ్వాలి సర్గే. ఎవరనుకున్నారు మనకు ఇంత ధనం వస్తుందని? రేపుదయం వాళ్ళు మన కోసం వెతకడం మొదలుపెట్టేసరికే మనం చాలా మైళ్ళ దూరం వెళ్ళిపోయి ఉంటాం. అబ్బా, ఇంక నేను మొయ్యలేను. మీరిక్కడ ఉత్తిరే నిల్చున్నారా లేక ఏదైనా పని మీద? లేదు. మీరు మాకు కాపలా కాయట్లేదు కదా? లేదు, మేము చక్రవర్తి గారి నూతన వస్త్రాలకు కాపలాగా ఉన్నాం. మీరొచ్చి చాలా మంచి పనిచేశారు. ఇప్పుడే మేమిద్దరం కలిసి అలా బయటకు వెళ్లాలనుకుంటున్నాం. ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ లోపలికి రావడానికి కానీ వీల్లేదు. ఇది మంత్రి గారి ఆజ్ఞ. అయ్యో, నా మెడ మీద కత్తి కనబడుతోంది సర్గే. నిజం. భయపడకు, భయపడకు. ఆలోచించు, మనం అనుకున్నంత ప్రమాదం ఏమీ జరగదు. స్వయాన మంత్రి నమ్మేశాక ఇతరులు నమ్మకుండా ఎలా ఉంటారు? ఏమంటావు? పరాజయ భారంతో ఇతరులు నమ్మకుండా ఉంటారా? డోవేజర్ మహారాణి ఉంది కదా, చక్రవర్తి బట్టలు లేకుండా తిరిగితే ఎవరో ఒకరు ఏదో ఒకటి అనక మానరు. మనం మహారాజు గారిని నమ్మించగలిగామంటే అంతే చాలు. మోషే, ఇంతకన్నా మంచి మార్గం ఇంకొకటి లేదు మనకు. రాజుగారి కొత్త బట్టలు బంగారు రత్నాలతో నేశారట. అవును, అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అవి మాయవస్త్రాలని ఎవరో చెప్పారు. ఆ వస్త్రాలు మూర్ఖులు కాని వారికి మాత్రమే కనబడతాయట. నాకు తెలుసు, మా ఆయనకు అవి కనపడవని. ఆ క్షణం వచ్చేస్తుంది మంత్రి గారు. నా ఒంటిపై నూతన వస్త్రాల స్పర్శ నాకు తెలుస్తుంది. నేను వాటిని మీ ఒంటిపై చూడగలుగుతున్నాను ప్రభు. వాటిని అమ్మ కూడా చూస్తుంది, తనకు తప్పకుండా నచ్చుతాయనుకుంటా. సరిగ్గా నా కోరిక కూడా అదే ప్రభు. మోషో, వాటిని కాస్త జాగ్రత్తగా పట్టుకో. కింద నేలను తాకాయంటే అవి మాసిపోతాయి.
చూడండి మహాప్రభు, మీకోసం మేము నేచిన అద్భుతమైన మాయా వస్త్రాలు ఎలా ఉన్నాయో చూసారా? అది అవునవును, మీకు కూడా కనిపిస్తుంది కదూ మంత్రి గారు. మీకు కనిపించినట్టే నాకు కనబడుతుంది మహారాజా. ఆ మనోహరమైన రంగును చూడండి మహారాజా, ఆ పట్టులాంటి మృదుత్వాన్ని చూడండి. మా పనితనం ఎంత అమోఘమైందో మీకు అర్థమవుతుంది. ఆ కుట్టులోని నైపుణ్యం, ఆ అల్లికలోని నవీనత వజ్ర వైఢూర్యాలతో మెరిసిపోతుంది. ఒకసారి, ఒకే ఒక్కసారి ముట్టుకొని చూడండి మహారాజా, గాలిలా తేలికగా ఉంటుంది. అవును, ఎంతో తేలిగ్గా ఉంది, నమ్మలేకపోతున్నాను. మీరు చూడండి మంత్రి గారు. ఓ అవును, నాకు కూడా అచ్చం గాలిలాగే. మహారాజా అదోలా ఉన్నారు, ఏమైంది? కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అవి ధరించే ముందు తాజా గాలి కావాలి. ఆ వస్త్రాలు ధరించడానికి ముందు కాస్త విశ్రాంతి కావాలి. అసలు ఏమైంది నాకు? ఈ కొత్త వస్త్రాలు నాకెందుకు కనిపించట్లేదు? నేను గుడ్డివాన్నైనా అయ్యుండాలి, లేదా నాకు పిచ్చి పట్టి ఉండాలి. ఏమవుతుంది? అసలేం జరుగుతుంది? ఆంటోనెట్, నన్ను రక్షించు. ఆంటోనెట్ తనిక్కడ లేదనుకుంటా. బహుశా బయట జనంలో నా కోసం వేచి చూస్తూ ఉంటుంది. తను చెప్పిందే నిజం కావచ్చు. నా ప్రజలు నన్ను తప్పకుండా ప్రేమిస్తారు. కానీ నాకు ఆ వస్త్రాలు కనిపించట్లేదు కదా. మరి నా ప్రజల ప్రేమకు నేను అర్హున్నేనా, లేక అనర్హున్నా, లేదా పిచ్చివాన్నా? కానీ మంత్రి చూడగలుగుతున్నాడే వాటిని. కాస్త చేతుల్ని పైకెత్తండి మహారాజా. అది చక్కగా ఉంది. నాకు నిజంగా బాగుందా? నిజం, చాలా బాగుంది మహారాజా. ఆహా, అద్భుతం. ఇక మీరు ప్యాంటు వేసుకోండి మహారాజా, ఇది లేకుండా ఏ మగాడు ఉండలేడు. ఏమంటావు మోషే? అవును సరిగ్గే. అవునవునవును, ఎవరు ఉండలేరు. ఈ మాయా వస్త్రాలు మీకు సరిగ్గా సరిపోయాయి మహారాజా. ఇప్పుడు చూడండి మహారాజా, ఈ వస్త్రాల్లో మీరు ఎంత సుందరంగా, అద్భుతంగా ఉన్నారు. నేనా? నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు. ఇక కోటు వేసుకోండి. ఏది, కాస్త మీ చేతుల్ని చాచండి మహారాజా. ఇక ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యమైన వస్త్రం, మోషే దాన్నిలా తీసుకురా. ఇవే మహారాజా మీ నూతన మాయా వస్త్రాలు. మంత్రి గారు, ఎలా ఉన్నాయి మా నూతన వస్త్రాలు? అన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా? ఓ, చాలా చక్కగా ఉన్నాయి మహారాజా. నేను నమ్మలేకపోతున్నాను. అవును మహారాజా, నమ్మసక్యం కావట్లేదు. నేసిన నాకే ఇది ఆశ్చర్యంగా ఉంది. నాకీ దుస్తులు నిజంగా సరిపోయాయా? అతికినట్టు సరిపోయింది మహారాజా.
అద్భుతంగా ఉన్నాయి మీ పుట్టినరోజు వస్త్రాలు. ఇక మా తరపు నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు ప్రభు. మహారాజా, అందరూ మీకోసం వేచి చూస్తున్నారు. మనం ఇక బయలుదేరదామా? రాజుగారి ఛత్రం తీసుకురమ్మని భటులను ఆదేశించండి. అబ్బా, ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నానో ఆ నూతన వస్త్రాలను చూడ్డానికి. అదిగో రాజు ఛత్రం కనిపిస్తోంది. నాకు లూయిస్ కనిపిస్తున్నాడు. గుర్తుందా జాన్, మహారాజు గారి వస్త్రాలు కనిపించని వాళ్ళు మూర్ఖులు, తెలుసా? చెప్పానా లేదా మనం దీంట్లోంచి తప్పించుకోవచ్చని? అద్భుతం! ఎంత టీవీగా ఉన్నాడో. ఆహా, ఏమి దర్పం? నాకేమి కనబడటం లేదు. ఏం వేసుకున్నాడు మహారాజు? నాకు ఎప్పుడో తెలుసు జాన్, నువ్వు మూర్ఖుడు అని. ఇప్పుడు కనబడుతుంది నాకు. అవును, బ్రహ్మాండంగా ఉన్నాయి. జన్మదిన శుభాకాంక్షలు మహారాజా. ఇంటర్నెట్, నా కొత్త వస్త్రాలు ఎలా ఉన్నాయి? మొహమాటం లేకుండా చెప్పాలి. ఒక మంచి స్నేహితురాల్లా, నాకివి సరిగ్గా సరిపోయాయా? అవి లేవు. లేవా? బంగారం, వెండిపోగులు, రత్నాల అల్లికలు లేవు మహారాజా. వెండి, బంగారం, రత్నాలు అసలు నాకు కొత్త వస్త్రాలే కనిపించడం లేదు మహారాజా. అమ్మాయి వట్టి మూర్ఖురాలు, మహారాజు గారు కొత్త వస్త్రాలు కనబడటం లేదట. అవును, వట్టి తెలివిలేనిది. ఎంత ధైర్యం! దీన్ని నేను నమ్మలేను. నువ్వు చెప్పేది నిజమేనా ఆంటోనెట్? అవును రాజా, నన్ను మన్నించండి, కానీ ఇది నిజం. మీ వంటిపై లోదుస్తులు తప్ప మరింకేం లేవు. ఆ పిల్ల మూర్ఖురాలు, అబద్ధాలాడే మూర్ఖురాలు. గుడ్డిది, తెలివి తక్కువది. ఆగండి, ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆ అమ్మాయి నిజమే చెప్తుంది. ఆ అమ్మాయి పిచ్చిది కాదు. నా ఒంటిపై బట్టలు లేవు. నేనే అందరికన్నా మూర్ఖుణ్ణి. నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదు. నేను చాలా సిగ్గుపడుతున్నాను. కానీ మహారాజా, మా అందరికీ మీరంటే ఇంకా ఇష్టం. నిజమా? అవును లూయిస్ మహారాజా, మీరంటే మాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. లూయిస్ చక్రవర్తి వర్ధిల్లాలి. ఆ లూయిస్ మహారాజు వర్ధిల్లాలి. మహారాజు గారికి జై! మహారాజు గారికి జై! మహారాజు గారికి జై! చూసారా మహారాజా, మీరు చూపే దయ,
కరుణ చూసి వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తున్నారు కానీ మా తాతగారు చెప్పినట్టు మీరు వేసుకున్న దుస్తులను చూసి కాదు. అవును అవును నిజమే అవును 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 నిజమే. మీ తాత చెప్పింది నిజమే ఆంటోనెట్. మన లోపల ఉన్నదే ముఖ్యమైనదని, మనం వేసుకునే దుస్తులు ముఖ్యం కాదని నాకు అర్థమయ్యేలా చేశావు. మంత్రి గారు, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. ఇప్పటికైనా ఆ దొంగ విధవులను పట్టుకునే అవకాశం ఏమైనా ఉందా చెప్పండి. నేను మన భటులను పంపించి వాళ్లను బంధించే ఏర్పాటు చేస్తాను. మంచిది, అలా చేయండి. మీ అందరినీ మా కోటలోని ఉద్యానవనంలో జరిగే నా జన్మదిన వేడుకలకు ఆహ్వానిస్తున్నాను. అందరూ నా వెంటరండి. మోషే, నేను నీకు చెప్పానా వీటితో మనం బయటపడతామని? సత్యం రాయ్! సత్యం రాయ్!